ఈ రోజు వచ్చో రేపు వచ్చో గొంతులు చించుకున్నా ఇంకేదో చించుకున్నా దొరికిపోయిన దొంగ ఖైదీ నంబర్ 7691 ముద్దాయి చంద్రబాబు నాయుడు ఖైదీ నంబర్ 7691 ముద్దాయి చంద్రబాబు నాయుడు ఇంకా కొందరు ముద్దాయిలు ఉన్నారు నంబర్ ఒక వింత సంఘటన అసలు ఇది భగవంతుడి స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడికి 23 అనేది బాగా వచ్చేస్తుంది 23 మందిని తీసుకుంటే 23 నంబరే 23వ తారీఖునే అన్ని 23 పాపం జైలు అరెస్ట్ అయిన డేట్ సంఖ్య 23 23వ సంవత్సరం 2023వ సంవత్సరం సెల్ కలిపితే 23 ఇవన్నిటి కలిసేస్తే తెలియని ఒక 23వ నంబర్ కలిసి రాని 23వ నంబర్ వాళ్ళ ఇంట్లో ఉంది ఏందో తెలుసా మన లోకేష్ గారి పుత్రార్థం పుట్టినరోజు కూడా 23 ఇది చాలామంది గమనించట్ల పాపం 23 మా పులికేసి పుట్టిన తేదీ కూడా 23 ఆ 23 వచ్చిరాదు అనుకుంటా నేను కూడా 23 కాబట్టి నాకు సెట్ కాదు చంద్రబాబు నాయుడికి మా నంబరు కూడా కాబట్టి ఆ ఇంట్లో నుంచే స్టార్ట్ అయినట్టుంది ఆ 23 నంబరు పడని నంబరు సెట్ కాని నంబరు స్క్రిప్ట్ అబ్బా ఇది గాడ్స్ స్క్రిప్ట్ ఎవరు ఏమి చేయలేరు మా పులికేసి గారి పుత్రరత్నం కూడా పుట్టిన తేదీ జనవరి 23 అనుకుంటా ఆ 23 పాపం వెంటాడుతుంది నిన్ను ఇటు నిధి నిన్ను అన్నట్టుగా అట్టన్న పరిస్థితి ఉంది ఎవరు కాపాడలేరు ఎవరు ఏమి చేయలేరు నెక్స్ట్ చాలామంది స్కామ్లో చేసిన వాళ్ళు దొంగలు పెద్ద మనిషి ముసుగులో ఉన్న వాళ్ళు నెల్లూరులో కూడా ఉన్నారు కొందరు ఒకరు వాళ్ళు కూడా తొందరలో నాకు తెలిసి అన్నీ కూడా ఆధారాలతో రెడీగా ఉన్నాయండి ఏదైతే 90 రూపాయలు అంటే 90% పెట్టాల్సిన సిమెంట్స్ 10% గవర్నమెంట్ పెట్టాలంటే ఒక రూపాయి కూడా పెట్టుకుని సిమెంట్స్ 90% పెట్టాల్సిన ఒక రూపాయి కూడా పెట్టకపోయినా ఏమి చేయకపోయినా నేరుగా 370 కోట్ల రూపాయలు వాళ్ళు బ్యాంకుల్లో వేసుకొని పంచుకున్న వైనం అడ్డంగా దొరికి 13 దగ్గర సంతకాలు పెట్టి మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదు మాకు ఆధారాలు లేవు అని చెప్తారు ఈరోజు వాళ్ళే చెప్తారు జ్యుడిషియల్ని మేనేజ్ చేయడంలో మా చంద్రబాబు నాయుడు తిట్ట మా ఊడు ధీరుడు మా ఊడు సూర్యుడిని అట్లాంటి ధీరుడికి సూర్యుడికి ఈరోజు స్పష్టంగా దొరికిపోయాడు కాబట్టి జడ్జుల దగ్గర నుంచి న్యాయస్థానం దగ్గర నుంచి కూడా తప్పకుండా దీంట్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పి అందుకే బెయిల్ ఇవ్వట్ల తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ పాపం అర్థం చేసుకున్నారు చాలా వరకు అరే ఎత్తిపోయాడు రా అని కానీ పాపం మా జిల్లాలో పాపం వైసీపీ నుంచి జంపు జిల్లా నీళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ హడావుడి అయిపోయింది పాపం మా రామనారాయణ గారు కానీ మా శ్రీధర్రెడ్డి గారు కానీ వాళ్ళ హడావుడి చూస్తుంటే ఇంకా తెలుగుదేశంలోనే పుట్టి పెరిగి చంద్రబాబు నాయుడు గారి కోసం అసలు ఆయన లేనిది ఈయన లేనట్టుగా వాళ్ళిద్దరు పోరాటాలు నడుస్తున్నాం వారం నుంచి వాళ్ళిద్దరు రచ్చ తెలుగుదేశం పార్టీ వాళ్ళే నా సదరంగా మడతేసుకొని 11 గంటల 10:30కి వచ్చామా 11 గంటల దాకా దీక్ష చేసామా 1 గంట చేసామా ప్రెస్సులతో మాట్లాడుకున్నామా చేప చుట్టేసామా అన్న పరిస్థితిలో వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరు హడావుడి వీళ్ళ బాధ ఏంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే ఈరోజు అన్నీ మూసుకొని ఉంటే వాళ్ళు వీళ్ళేంద్రే మా కర్మ అనే పరిస్థితిలో ఉన్నారు ఒకటి అడుగుతూ ఉన్నాం శ్రీధర్రెడ్డి గారు బాగా నేను 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఆయన ఎవరో పారిశ్రామికవేత్త అంట కృష్ణ ఎందుకు ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేస్తే ఈయన పక్కన ఉన్నాడంట ఎవడే ఆ పారిశ్రామికవేత్త ఎవడని ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఎవరికి అహం పెరిగింది ఎవరికి అన్ని వాపులు బలుపులో వాపులు వచ్చినాయో ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు ఈరోజు తండ్రి లోపలుంటే ఒక ఆయన పరారు నుంచి ఢిల్లీకి కొడుకు అతనికే తెలుసు యాడ తప్పులు జరిగినాయి అన్నీ జరిగినాయి తెలుసు కాబట్టి మొఖం చూపించలేదు ఢిల్లీలో తిరుగుతున్నాడు ఏం తిరుగుతున్నాడో తెలియదు రోజు ఆ నలుగురు ఎంపీలతోనే సిట్టింగు ఆ నలుగురితో సిట్టింగు ఒక ఫోటో కొట్టి మీడియాకి రిలీజు ఎంపీలతో చర్చిస్తున్నాడు ఏం చర్చిస్తున్నాడు ఏమీలే 20 రోజులు అయింది ఢిల్లీ పరారు ఇక్కడ కార్యకర్తలు ఎల్లలో పరారు మనోడు ఢిల్లీకి పరారు ఇది మీ పరిస్థితి ఇచ్చాం ఏ విధంగా దొరికాడు ఏ విధంగా డబ్బులు అకౌంట్లోకి మారే ఏ అకౌంట్లో ఏ అకౌంట్లోకి మారే అన్నీ స్పష్టంగా ఆధారాలతో ఉంటాయి కాబట్టి ఎక్కడ బెయిల్ ఇవ్వాలంటే కూడా న్యాయస్థానం ఆలోచన చేస్తాం దానికి సంబంధించి ఈ వయసులో అంట ఈ వయసులో అంటే ఈ వయసులో తప్పు చేయొచ్చా 70 సంవత్సరాలు వెళ్ళి ఒక మనిషిని పొడి చేస్తే ఆ వయసులో పొడిచాడు కాబట్టి వదిలేయచ్చా
చేసినా ఏం చేసినా క్షమించవచ్చు అని అడుగుతా ఉన్నాం. మా వయసులో ఉన్న ఎన్టీ రామారావుని మనం వేదనకు గురి చేసి దించి చావు కారణమైనారు, అది మర్చిపోయినట్టున్నారు. అంటే 70 సంవత్సరాలకి తప్పులు చేసినా, మర్డర్లు చేసినా, స్కామ్లు చేసినా వదిలేయచ్చు. ఇదేనా మీరు చెప్పేదని అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కనీసం మీ క్యాడర్ కానీ మీ కార్యకర్తలు కానీ ఆఖరికి మీరు ఏ పరిస్థితులు ఇదే జరిపారు నెల్లూరులో, మరి నాయన డబ్బులు ఇస్తామనండి రా కార్యక్రమాలకి కూర్చోండిరా, దానికి ఒక 25 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించాడు మా నారాయణ గారు. 25 లక్షలు నేను ఇస్తున్నాను ఈ కార్యక్రమాలకి అంటే ఆఖరికి మీ నాయకుడిని అయితే లోపలేస్తే మీరు డబ్బులు వేసుకొని కార్యక్రమాలు నడుపుకునే పరిస్థితి దుస్థితికి దిగజారిపోయిన పార్టీ మీ పార్టీ అని చెప్పి రోజు తెలియజేస్తాను.